బాహుబలి సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించిన, ప్రేక్షకుల అభిమానాన్ని కొల్లగొట్టిన రానా దగ్గుపాటి అనేక మంది హీరోయిన్లతో మనసులు కొల్లగొట్టడంలో ముందుంటాడు. ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. గతంలో రానా లిస్టులో శ్రియ త్రిషాలతో వ్యవహారం నడిపి ఈ టాలీవుడ్ లంబు, తర్వాత క్రమంలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అయిన బాగా పాపులర్ అయిన రకుల్ ప్రీతితో చట్టపట్టాలు వేసుకొని తిరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత క్రమంలో రానా తన పరంపరను కొనసాగిస్తూ తాప్సితో ఎఫైర్ నడుపుతున్నాడు. తెగ గాసిప్స్ పుట్టుకొచ్చాయి. రానా తాప్సీల మధ్య అనుబంధం ఉందని, ఆమెకు రానా సినిమా అవకాశాలు ఇప్పిస్తున్నాడని అక్కడ బాలీవుడ్ మీడియా కూడా కోడే కూసింది. దీంతో తాప్సీ కటిపు చెప్పి మళ్ళీ రానా రకుల్ లైన్ను పెట్టి ఎక్కువ పార్టీలకు వెళ్లడం, ఈవెంట్లకు వెళ్లడంతో మరోసారి వారి బండారం బయటపడింది. దీంతో కొన్నాళ్ళు కాముగా బాహుబలి షూటింగ్ పూర్తి చేసుకున్న రానా మరోసారి తనలో ఉన్న ప్లేబాయ్ని బయటికి తీశాడు. ఇటీవల జరిగిన సైమా వేడుకల్లో సందర్భంగా రానా త్రిషాలు పక్కపక్కన కూర్చొని ముచ్చట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే అక్కడ ఓ ఫంక్షన్లో ఎన్నో సీట్లు ఖాళీగా ఉండగా కంపెనీ ఇవ్వడానికి చాలామంది అందుబాటులో ఉండగా వీళ్ళిద్దరు పక్కపక్కనే కూర్చోవడం, మాట్లాడుకోవడం వేడుకలో అందరి దృష్టి ఆకర్షించింది. రానా త్రిషాల మధ్య చాన్నాళ్ల పాటు వ్యవహారం నడిచిందన్నది బహిరంగ రహస్యం. అప్పట్లో వీళ్ళిద్దరు లిప్ లాక్ పైన చాలా రూమర్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో అంత విరిముచ్చట్లే హల్చల్ చేశాయి. సుచి లీక్స్లో వీళ్ళ ముద్దులో వ్యవహారం బయటపడిన సంగతి తెలిసింది. దీంతో ఇప్పుడు రానా టాలీవుడ్ ఎఫైర్లో రాజరాజుగా వర్ణిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు రచ్చరచ్చ చేస్తున్నారు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమిస్టార్స్. బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.